హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఉమిటాస్ డైరీ. నేను మీ కీర్తి సంపత్. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు రెసిపీ వచ్చేసి క్యాటరింగ్స్ అండ్ కర్రీ పాన్స్లో చేసుకునేటువంటి క్యాలీఫ్లవర్ 65. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ నేను చెప్పినటువంటి ఈ కొలతల్ని ఉపయోగించి మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా సింపుల్గా, చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ క్యాలీఫ్లవర్ 65ని. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము. ఇక్కడ నేను 1/4 కేజీ క్యాలీఫ్లవర్ని తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి ఉంచుకున్నాను. నేను ఇక్కడ ఈ సైజులో కట్ చేశానండి. మీరు నచ్చిన విధంగా కట్ చేసుకోవచ్చు, కానీ మరీ చిన్న ముక్కలుగా మాత్రం కట్ చేయకండి. స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని దానిలోకి కొంచెం నీళ్లు, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి రోల్ బాయిలింగ్ అయ్యేంత వరకు మరిగించుకోండి. మరిగిన తర్వాత ఈ క్యాలీఫ్లవర్ ముక్కలు కూడా వేసుకొని 5 నిమిషాల పాటు మరిగించి స్ట్రైన్ చేసి వడకట్టుకొని ఒక బౌల్లో ఉంచుకోండి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీనిలోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు మైదా పిండి, 1 టేబుల్ స్పూన్ వరకు శనగపిండి, 1 టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండి, 1 టేబుల్ స్పూన్ వరకు మొక్కజొన్న పిండి వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి తగినంత కారం, ఇంచుమించు 1 టేబుల్ స్పూన్ పడుతుంది, రుచికి తగినంత ఉప్పు, అలాగే కొంచెం పసుపు, కొంచెం గరం మసాలా. మీకు ఒకవేళ ఇక్కడ కావాలి అనిపిస్తే ఆరెంజ్ ఫుడ్ కలర్ని వేసుకోవచ్చు, ఆప్షనల్ మాత్రమే. తగినని నీళ్లు పోసుకొని బజ్జీ పిండి మాదిరిలాగా దీన్ని కలుపుకోండి. మనం తీసుకున్నటువంటి క్యాలీఫ్లవర్ ముక్కలకి ఈ మిశ్రమం పట్టేలాగా కలుపుకోండి. ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఇలా వచ్చిన తర్వాత దీనిలోకి మనం బాయిల్ చేసుకున్నటువంటి క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకొని దీన్ని బాగా కలుపుకోండి. ఈ క్యాలీఫ్లవర్ 65 అనేది సాంబార్లోకి కానీ, రసంలోకి కానీ, పప్పుచారులోకి కానీ, సైడ్ డిష్గా ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మొత్తము ఈ మిశ్రమం అంతా క్యాలీఫ్లవర్ ముక్కలకి పట్టేంత వరకు లాగా కలుపుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని, ఆయిల్ అనేది మోడరేట్గా హీట్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి క్యాలీఫ్లవర్ ముక్కల్ని దీంట్లో వేసుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి ఈ ప్రాసెస్ అంతా. హై ఫ్లేమ్లో పెడితే రంగు వస్తుంది, కానీ క్యాలీఫ్లవర్ ముక్క అనేది వేగదు. ఇలా క్రిస్పీగా అయిన తర్వాత ప్లేట్లోకి కానీ బౌల్లోకి కానీ పెట్టుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఇదే ఆయిల్లో సన్నగా తరిగినటువంటి పచ్చిమిర్చి చీలికలు, అలాగే కొన్ని కరివేపాకు రెమ్మలు కూడా వేసుకొని వాటిని కూడా దూరగా వేయించుకొని తీసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు కొన్ని పల్లిపప్పులు, అలాగే కొన్ని జీడిపప్పులు కూడా వేసుకొని వాటిని కూడా వేయించుకొని తీసి పక్కన ఉంచుకున్నటువంటి క్యాలీఫ్లవర్ ముక్కల్లో వీటిని వేసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండేటువంటి క్యాలీఫ్లవర్ 65 అనేది రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోకండి. ఫర్దర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఉమిటాస్ డైరీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక డిఫరెంట్ రెసిపీతోటి కలుస్తాం.